చూస్తున్నారుగా మనం వచ్చేసిన బిగ్ బాస్ 8 వైప్ అయితే వచ్చేసింది. సో ఈరోజు బిగ్ బాస్ సో 7:00 అయితే కంటెస్టెంట్లు అయితే రివీల్ కాబోతున్నారు. సో దానికన్నా ముందే మన కంటెస్టెంట్స్ ఏవీస్ అయిపోయినాయి, ఇంకో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. సో ఈరోజు రివీల్ కాబోయే ఎవరెవరైతే ఉన్నారో, సో బిగ్ బాస్ 100% కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే చెప్పబోతున్నాము. సో ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఎలాగ ఉండబోతుంది, నాగార్జున సార్ ఏ సాంగ్ మీద డ్యాన్స్ చేశారు, సో డ్యాన్స్ చూసి ఎంతమంది ఈ షోలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో క్లియర్గా అర్థమైంది. సో ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున సార్ చాలా క్రేజీగా డ్యాన్స్ చేయడం జరిగింది. ఇంకోటి కల్కి సినిమాలో సాంగ్ అనమాట. సో చాలా అద్దరిపోయే షూట్ బ్లాక్ షూట్ తోటి వచ్చిండు. సో చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ లోగో చూసాము మనము. బిగ్ బాస్ లోగో అయితే మనం లాస్ట్ టైం చూసింది. సో బిగ్ బాస్ 8 లోగో ఇన్ఫినిటీ అంతం లేదు, సో ఎంటర్టైన్మెంట్ లిమిట్స్ లేవన్నట్టు సో చాలా బాగా చూపించారు. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. కొంతమంది కంటెస్టెంట్ల పేరు అయితే చెప్పబోతున్నాను. సో వీళ్ళైతే 100% కన్ఫర్మ్డ్ అనమాట. సో నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను భయ్య. సో నాకైతే చాలా కన్ఫర్మ్డ్గా అనిపించింది. ఇంకొకటి ఈ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఎవరైతే, సో ఈ పాషా ఎవరైతే ఉన్నారో, ఖయం పాషా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఈయన లావణ్య ఇంకొకటి రాజస్థానం కేసులో కొంచెం వాళ్ళ ఇష్యూస్లో ఈయన కొంచెం పాత్రధారి అనమాట. సో ఇంకో ఎందుకు చెప్తున్నాను అంటే ఈయన బిగ్ బాస్ హౌస్లో రావడానికి ఇంకో రీజన్ ఏమైతే ఉందంటే ఒక అమ్మాయి చెప్పు తీసుకొని స్టూడియోలో కొట్టిన, కానీ ఈయన ఒక తిరిగి ఒక చేయి దెబ్బ చెంప దెబ్బ కానీ ఇలా చేయతే ఎత్తకుండా నీట్గా సమాధానం చెబుతూ తన ఓపికకి. సో ఇలాంటి వాడు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. మరి ఎలా బిగ్ బాస్ హౌస్లో వస్తే ఎలాంటి కాంట్రవర్సీలను ఫేస్ చేస్తారు, మరి ఈయన ఓపికతనం ఎంతవరకు ఉంటుంది అనేది బిగ్ బాస్ హౌస్లో అయితే బయటకు వచ్చినాక ఈయన రియాలిటీ అనేది బయటపడుతుంది. సో ఈయన చాలా అంటే చాలా క్రేజీ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఈయన మీద. సో చాలా ట్రోల్స్ కింద స్టార్ట్ అవుతాయి కొన్ని రోజుల్లో. ఒకవేళ మంచి గేమ్ ఆడితే డెఫినెట్లీగా మంచి ప్లేయర్ అయి ఉంటుంది. కానీ ఖయం పాషా మీద అయితే చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ఈయన మెయిన్ రీజన్ అనమాట, బయట నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది మనకు. రాజతరుణ్ గారి నుంచి ఇంకా చాలామంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు ఈయనకు. సో గైస్ ఇతను ఫస్ట్ ప్రజెంట్ 10 ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి ఈయన తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మణికంఠ, ఈ మణికంఠ ఎవరైతే ఉన్నారో, సో ఈయన నాకైతే తెలియదు. ఇన్స్టాగ్రామ్లో 1 lakh పైన ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈయనకు. సో ఈయన కొంచెం చూడ్డానికి ఈ అబ్బాయి అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాడు. సో చాలా నీట్గా ఉన్నాడు. మరి ఈయనను ఎందుకు తీసుకున్నారంటే చాలా క్యూట్గా హ్యాండ్సప్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అందమైన అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్లో పెడుతున్నారు. సో తెలుసు కదా బిగ్ బాస్ హౌస్లో అందమైన అమ్మాయిలు పెడితే ఇక మనోళ్ళ పంచాయతీ ఎట్లుంటే తెలుసు కదా, ఆ పంచాయతీ పులిహోర ఎలా కలుపుతాడో అలాంటి పులిహోర కలపడానికి ఒక అందమైన అబ్బాయిని పంపిస్తే అందులో ఒక చుట్టూ ఒక 6 అమ్మాయిలను పంపిస్తే మధ్యలో వీడు ఒకడు ఉంటే మరి ఎలా ఉంటే శ్రీకృష్ణుడు ఆట ఆడతాడో మనం చూద్దాం. సో ఈయన గురించి అయితే వేటెన్సీ ఈయన ఎలా ఆడుతాడు, మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నాకైతే చూడడానికి స్మార్ట్గా ఉన్నాడు పోరుడు, కానీ ఖతర్నాక్ ఆట ఆడతాడో, మరి పోరీలతో ఖతర్నాక్ ఆట ఆడతాడో మరి తెలియాలి. కానీ పోరుడు మాత్రం ఏకదమ్ కిరాకునుడు భయ్య, నిజంగా చాలా అంటే చాలా మంచి అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి విష్ణుప్రియ. సో ఈవిడ విష్ణుప్రియ అంటే మనకు తెలుసు కదా. సో పుట్టి పుట్టి బట్టలు వేసుకొని ఈమె డ్యాన్సులు కానీ ఎప్పుడు ఏదో ఒక రకంగా అయితే ట్రెండింగ్లో ఉంటుంది ఈ అమ్మాయి. సో విష్ణుప్రియ యాంకర్గా మన సుధీర్తో చేసింది, యాంకర్గా చాలా మంచి పోరా పోవే షో చాలా బాగా హిట్ అయింది. సో ఈ విష్ణుప్రియ అయితే ఎవరైతే ఉన్నారో, సో మంచి రీతు చౌదరి వీళ్ళ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో రీతు చౌదరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 2-3 weeks అయితే రాబోతుంది. కానీ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ విష్ణుప్రియ అయితే 100% కంటెస్టెంట్. ఇంకొకటి ఈ అమ్మాయి విష్ణుప్రియకి కొంచెం తన నీటి అంటే తన డ్రెస్ సెన్స్ తోటి కానీ తన చొట్టి పొట్టి డ్రెస్సులతోటి చాలా అలరించబోతుంది. మరి ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందో, మరి బిగ్ బాస్ హౌస్లో మరి ఇదే బయట ఎట్లా ఉందో, అటు లోపల అట్లా ఉంటే మరి పంచాయతీ వేరేలా ఉంటుంది. సో ఈ పంచాయతీ తెగాలంటే మరి బిగ్ బాస్ హౌస్ వరకు అయితే లాస్ట్ వరకు చూడాలి మరి ఎంతవరకు ఉంటుంది ఈమె పంచాయతీ. సో ఈమె పంచాయతీ ఎంతవరకు కన్ఫర్మ్డ్గా ఆడుతుంది, మరి ఎన్ని లొలులు పెట్టిస్తుంది, ఎన్ని పుల్లలు పెడుతుంది, ఈమెడ గొంతు చాలా పెద్దది, నోరు పెద్దది, మరి ఎలా ఊరుకుంటుంది, ఎలా ఆడుతుంది అని చూడాలి. కానీ ఒక బజ్ అయితే క్రియేట్ అవుతుంది ఈమె వల్ల, చాలా మంచి అమ్మాయి. సో చాలా బాగా బజ్ క్రియేట్ అవుతుంది, మంచి ఆట ఆడుతుంది. సో ఎవరికి లొంగదు, ఎవరికి భయపడదు, చాలా జెన్యున్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈమె ఏవిగినగా అయిపోయింది, సో చాలా క్లియర్ కట్గా అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనకు వచ్చేసి రీతు చౌదరి తెలుసు కదా. రీతు చౌదరి ఓయమ్మో దేవుడా దండం పెట్టాలి, ఎందుకంటే రీతు చౌదరి గిత్తగిత్త డ్రెస్సులు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ లొల్లి చేస్తుంది. ఈ ఫుల్ లొల్లి చేసే అమ్మాయిని మరి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తే బాగుంటుంది. కానీ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఈమెకు లిస్ట్లో పేరు లేదు, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు. మరి ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే మరి మధ్యలో వెళ్ళి మనం మిస్ అవుతాం, అంటే మధ్యలో వచ్చిన పెద్ద పట్టించుకోము కాబట్టి
లాస్ట్ టైం ఇంపాక్ట్ 7లో బాగా ఇంపాక్ట్ చూపించారు, మధ్యలో వచ్చిన వాళ్ళు బోలే కానీ చాలామంది ఇంపాక్ట్ చూపించారు, చాలామంది అయితే చూపించారు. కానీ ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రీతు చౌదరి ఫస్ట్ నుంచి వచ్చుంటే ఈ ఈ పంచాయతీ విష్ణుప్రియ ఈ ఈ రీతు చౌదరి మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరికి లొల్లి పెట్టించి వీళ్ళ గొడవలు పెట్టించి ఇలా దోస్తానం చెడగొట్టి ఉంటే మాత్రం బాగా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అవుతుండే. ఎందుకంటే వీళ్ళ పంచాయతీ చూ వీళ్ళు బిగ్ బాస్లో కొట్టుకుంటారు కానీ మన ఆనందము, వీళ్ళు తిట్టుకుంటున్నాయి కదా మనం ఎంజాయ్మెంట్, వీళ్ళు ఏది చేసినా మనకు కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మీద మనం పంచాయతీ పెట్టుకోవచ్చు, ఇంకా హైలైట్ హైలైట్గా మాట్లాడుకోవచ్చు, ఇంకా క్రేజీగా చేసుకోవచ్చు కంటెంట్ని. సో నాకైతే ఈ రీతు చౌదరి అమ్మాయి అయితే చాలా జెన్యున్గా ఉంటుంది. ఇంకొకటి అమ్మాయికి ఫాదర్ లేడు, డెఫినెట్లీగా ఈ అమ్మాయికి మంచి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. కానీ మంచి ఫస్ట్ కంటెస్టెంట్లో అంటే మనకు ఫస్ట్ లిస్ట్లోనే వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, కొంచెం మిస్ అయిపోయాం. సో వైల్డ్ కాల్ ఎంట్రీ అంటున్నారు, మరి డెఫినెట్గా ఈమె వైల్డ్ కాల్ ఎంట్రీ వస్తే హైలైట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకొకటి సిరి ఒక అమ్మాయి అయితే వస్తుంది, సో ఈ మిగినగా కొంచెం మంచి కంటెస్టెంటే. ఇంకో కయమలి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయన మనకు అలీగారి తమ్ముడు అనమాట. సో సినిమాలు చూసి చేస్తుంటారు శేఖర్ పాషా ఇంతకుముందు మనం మాట్లాడాలి. సో ఆయన పేరు కయమలి అనుకున్నారు, సారీ. సో ఈయన పేరు కయమలి. సో చాలా అంటే చాలా బాగా ఆడతాడు. ఇంకోటి ఈయనకు సినిమా ఆర్టిస్ట్, ఇంకొకటి సినిమా ఆర్టిస్ట్ కాబట్టి సో ఈయనకు పెద్ద ప్రజెంట్ అయితే సినిమా ఎలాంటి అవకాశాలు లేవు. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసి మరి అలీగారి నుంచి సపోర్ట్ ఉంటుంది బయట నుంచి, సో ఎలా ఉంటుందో చూడాలి. మరి మరి ఎలా ఆడుతుందో ఈ ఇంతవరకు ముందుకు వెళ్తుందో చూద్దాం. సో కిరాక్ సీత తెలుసు కదా, కిరాక్ సీత బేబీ సినిమాలో హీరో కానీ పక్కన ఉంటుంది చూడు, అంటే విలన్ పక్కన ఒక పోరడు ఉంటుంది చూడు, ఆ పోరం పక్కన కర్లీ కర్లీ హెయిర్ తోటి ఉంటుంది గీ అమ్మాయి. ఈ సీత, ఈ కిరాక్ సీత అనే అమ్మాయి, ఈమె కిరాక్ ఉంటుంది. సో మరి ఈమె ఎంత నొల్లి పెట్టిస్తుందో, ఈమె ఎన్ని పంచాయతీలు పెడుతుందో, మరి ఎంతమందితో లవ్ చేపిస్తుందో, ఎంతమంది లవ్ విడగొడుతుందో. సో బేబీ సినిమాలో హీరో విలన్కి హీరోయిన్కి ఎలా పుల్లలు పెట్టి ఎలా ఆగం పట్టించిందో, మరి ఇండ్లగినగా ఎలాంటి మరో బేబీ కాబోతుందా, మరి బేబీ ఇలాంటి హీరోయిన్ కాబోతుందా, మరి ఎలా ఉంటుందో చూడాలి. కానీ కిరాక్ సీత మంచి అమ్మాయి, చాలా చూడ్డానికి మంచి డ్రెస్ తోటి మంచిగా ఉంటుంది. సో తన డ్రెస్ సెన్స్ కానీ తన ఏం మరి పిచ్చెక్కి చుప్పే కదా, ఇంతకుముందు ఒక అబ్బాయిని పంపించారు మణికంఠ అనే అబ్బాయిని. సో మణికంఠకి వీళ్ళందరికీ ఏదో పంచాయతీ పెట్టబోతున్నా, ఏదో లొల్లి పెడతాడు, వీళ్ళేదో జంట కలుపుతాడు, ఏదో లవ్ ప్రపోజల్, ఏదో పంచాయతీ ఏదో ఉంటుంది. ఈ పంచాయతీ తెగేదాకా బిగ్ బాస్ అదే చూద్దాము. సో ఇంకా మనం 3 నెలలు పంచాయతీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నవీన్, అభినయ నవీన్ తెలుసు కదా. సో ఈయన, సో ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో, ఈ నవీన్ అనే వ్యక్తి, ఈ నవీన్ మనకు అనిల్ జిల్లా వాళ్ళతో సినిమాలు తీయడం జరిగింది. సో చాలా అంటే చాలా మంచి అబ్బాయి. సో డైరెక్ట్ కమ్ యాక్టర్, సో మంచి కమెడియన్ వర్షన్లో మంచిగా ఉంటాడు. ప్రజెంట్లో అయితే ఈయన వస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. మరి ఈయనకైనా 100% కన్ఫర్మ్డ్. సో ఈయనకైనా వస్తుండడు. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, నిజం చెప్తున్నాం. ఈసారి బిగ్ బాస్ మాత్రం మామూలు పంచాయతీ ఉండదు, ఒక్కొక్కళ్ళు శాల్తి లేచిపోయేది అంటే డెఫినెట్గా లేచిపోయేలాగానే అనిపించింది నాకు. ఇన్నిక అనే అమ్మాయి తెలుసు కదా, సో డి జోడిలో చాలా మంచి డ్యాన్సరు. సో ఈ అమ్మాయి వస్తే మాత్రం నిజంగా, సో చాలామంది అమ్మాయిలను పెళ్లి కాని వాళ్ళనే తీసుకొస్తున్నారు. మరి ఎలాంటి రచ్చ పెడతారు తెలియదు. ఈ అమ్మాయి కూడా మంచి ఎన్ని వారాలు ఉండగా మంచి బజ్ను క్రియేట్ చేస్తుంది ఈ అమ్మాయి. ఇంకొకటి బిజవాడ బేబక్క. ఈ బిజవాడ బేబక్క అంటే చాలా ఇక చూస్తుంటే ఏ రోజైనా సరే ఊకే ఎవనో గెలుకుడు, పంచాయతీ నెత్తి మీద పెట్టుకోడు. సో పబ్లిక్ పంచాయతీ మొత్తం ఈమె నెత్తిన మీద ఉంటుంది. మరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది, మరి ఎలాంటి పంచాయతీ పెడుతుందో, ఎన్ని పంచాయతీలు లొల్లిలు తెగిస్తుందో, మరి ఈ లొల్లిలకి అన్ని పోలీస్ స్టాప్, మరి బిగ్ బాస్ హౌస్ తోటి ఎండ్ అవుతుందా లేకుండా ఇంకా కంటిన్యూ అవుతుందా, మరి బిగ్ బాస్ హౌస్లోనే చూడాలి. ఎందుకంటే బిజవాడ బేబక్క అంటే నోరు చాలా చిన్నది అనుకుంటున్నారు, బిజవాడ బేబక్క అంటే చాలా పెద్ద నోరు బాబోయ్. అంటే తెలుసు కదా, బిజవాడలతో పెట్టుకోవద్దంటే ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే బిజవాడ బేబక్క పెద్ద నోరున్న అమ్మాయి, మరి ఎలా ఉంటుందో బిగ్ బాస్లో ఈ పంచాయతీ ఏడుదాకా తెగుతుందో చూడాలి. ఇంకా మనకు వచ్చేసి వర్మ, అభిరామ్ వర్మ తెలుసు కదా. సో అభిరామ్ వర్మ మంచి హీరో, మంచి క్యారెక్టర్ చేస్తాడు. సో యామిని గౌడ, సో ఈ అమ్మాయికి నాకు వస్తుంది. సో నన్ను అందరం తేజస్విని గౌడ వస్తారని అనుకున్నారు, కానీ సో యామిని గౌడ అయితే వస్తుంది. సో మరి నెగిటివిటీ ఎక్కువ అవుతుందా, మరి రాలేట్లో తెలియదు, కానీ మొత్తానికైతే తేజస్విని అయితే లేదు ఈ కంటెస్టెంట్లో. ఇంకొకటి ఏంటంటే నిఖిల్, సో నిఖిల్ అనే వ్యక్తి ఏదైతే ఉన్నారో, సో మంచి కంటెస్టెంట్ అనమాట. సో
ఆదిత్య ఓం అనే ఈ ఆదిత్య ఓం అని ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఫస్ట్లోనే కొంచెం సినిమాలు తీసేవాడు, కానీ ప్రజెంట్ అయితే సినిమాలు ఏం లేవు కాబట్టి, సో తను ఒక మంచి ఆర్టిస్ట్, మళ్ళీ శివాజీ గారు లేక మరి ఏమైనా ఛాన్సెస్ కోసం అని వెయిట్ చేసి మళ్ళీ వస్తున్నారో తెలియదు. మొత్తానికి అయితే ఈ 14 మంది మనం ఎవరైతే పేరు చదివామో ఈ కన్ఫర్మ్డ్ లిస్టులో, మిగతా వాళ్ళు వచ్చేసి మనకు ఇక తర్వాత వచ్చే ఇక మొత్తం ఏ రకంగా చూసినా లొల్లి లొల్లి ఉంటుంది. ఇక పాత కంటెస్ట్ను వైట్ కాల్ ఎంట్రీ మీద తీసుకురావడానికి చాలా ట్రై చేస్తుంటారు, ఎందుకంటే లాస్ట్ టైం మనం బిగ్ బాస్లో చూసాము, ఆ బిగ్ బాస్ ఈ బాస్లో బోల్డ్ అని బిగ్ బాస్లో చూసాము, హిందీ బిగ్ బాస్లో చూసాము, తమిళ బిగ్ బాస్లో చూసాము, పాత కంటెస్ట్ని తీసుకొచ్చి ఏదో మూలకు ఏదో పంచాయతీ పెట్టించి లాస్ట్ వాళ్ళు జుట్టు ఊడిపోయేదా కొట్టుకొని లాస్ట్ ఎవరైతే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారో వాళ్ళకే టైటిల్ ఇచ్చి పంపిస్తారు. కాబట్టి ఏదో ఒక రకంగా ట్విస్ట్ లిమిట్లెస్గా ట్విస్ట్ ఉంటుంది. మరి ప్రళయ ప్రశాంత్ రావచ్చు, మళ్ళీ బస్ క్రియేట్ అవుతుంది, ప్రళయ ప్రశాంత్ వస్తే టేసీ తేజ రావచ్చు, ఇంకా శివాజీ గారికినా రావచ్చు. సో పాత కంటెస్ట్ని తీసుకురావడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళందరిలో కొంతమంది వచ్చినారుగా అమర్దీప్ ఎవరైనా సరే ఎవరిదైనా రావచ్చు, ఒకవేళ వస్తే మాత్రం ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, లిమిట్సే లేదు. సో మన రివ్యూస్ కానీ లిమిట్సే లేదు భయ్య. సో ఐ హోప్ నా వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మన భారత్, జై హింద్.